కొవ్వూరు నియోజకవర్గం చాలా 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 ప్రిక్లర్ నియోజకవర్గం. ఇక్కడ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కొవ్వూరు వచ్చేసరికి ఎక్కువ కమ్మ డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం, అలాగే కాపులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం, బీసీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం, ఎస్సీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం, అన్ని రకాల కులాలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం కొవ్వూరు. కాకపోతే కమ్మ రూలింగ్ లో ఎక్కువ మంది ఎస్సీలు అనేది అక్కడ పాత్ర పోషిస్తుంటారు తెలుగుదేశం పార్టీలో. ఫస్ట్ టైం స్వతంత్రంగా ఒక ఎస్సీ మహిళ రూల్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో, తానేటి వనిత గారు మాత్రమే. ఆమె ప్రజెంట్ హోమ్ మంత్రిగా ఉన్నారు, మాజీ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం 2019లో 25,248 ఓట్లతో గెలిచారు. ఒక పక్కన జనసేన, రెండో పక్కన తెలుగుదేశం పోటీ మీద 25,000 ఓట్లతో. ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో అసలు సంబంధం ఉండదు. కొవ్వూరు కమ్మ డామినేషన్ నియోజకవర్గం, పసివేదల, బల్లిపాడు, చాగల్లు మండలం, ఇలా చాలా మట్టుకి పంగిడి క్రషస్ కానీ అన్ని కూడా ఎక్కువ చౌదరీస్ చేతిలో ఉంటాయి. సో అంత చౌదరీస్ డామినేషన్ ఉన్న నియోజకవర్గంలో తాను వైఎస్ఆర్సీపీ నుండి 25,000 మెజార్టీ తెచ్చుకోవడం ఆల్మోస్ట్ అనుపత్తిలో 50,000 మెజార్టీ కానీ ఎక్కువది. సో ఆ క్యాల్కులేషన్స్ ప్రకారం తీసుకుంటే సో 2019 వంగలపూడి అనిత మీద తానేటి వంత గెలిచారు. సో ఈవిడి వనిత గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయగా ఒక్కరోజు కూడా ఈవిడ ఎక్కడ కొవ్వూరులో కనపడలేదు. సో ఇంకా 2019 తర్వాత 2024లో ఈవిడికి మళ్ళీ టికెట్ ఇస్తారు అనే ఆశ కూడా తీసేచ్చు ఇక్కడ. సో 100% వైఎస్ఆర్సీపీ నుండి తానేటి వనిత గారు చాలా బలంగా అక్కడ ఉన్నారు. 2024 పరిస్థితి ఏంటంటే కొవ్వూరు చాలా క్లిష్టం. ఈరోజు కొవ్వూరులో తానేటి వనిత గారి విషయంలో ఒక విషయం ప్రస్తావించాలి. ఒక మహిళగా ఉంటూ బలమైన కమ్మ సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీ సొంత పార్టీ నుండి కూడా చాలా వ్యతిరేకతని తట్టుకుంటూ ఇండివిజువల్గా పార్టీని లీడ్ చేస్తున్నాడు. భగవంతుడి దయో ఆమె అదృష్టం మళ్ళీ మంత్రి పదవి రావడం. చాలామంది ఏమీ చేయలేని పరిస్థితి అనమాట అక్కడ, ఏదైనా చేద్దామన్నా చేయలేని పరిస్థితి. అండ్ వనిత గారికి వచ్చేసరికి ప్లస్లు ఏంటంటే కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చి, ఎందుకు ఈ వనిత గారు ప్లస్లు మాట్లాడుకుంటున్నా ఇక్కడ నియోజకవర్గంలో, మిగతా నియోజకవర్గాలు ఎందుకు మాట్లాడలేదంటే ఇక్కడ ఈ ఒక్క సీటే కన్ఫామ్గా క్లారిటీ సీటు. తెలుగుదేశం అభ్యర్థి ఇంకా ఖరారు అవ్వలేదు, ఎవడవుతాడో తెలియదు. జనసేన పార్టీకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, పొత్తులు ఎటెళ్తా తెలియదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ పాయింట్ ఖాళీగా ఉందో ఈ ఒక్క వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. ఆవిడికి బలం ఏంటి అంటే ఎప్పుడు అందుబాటులో ఉండడం, ఎక్కువగా నియోజకవర్గంలో ఉండడం, దాంతోపాటు నాయకులు ఎవరన్నా కూడా ఇప్పుడు హోంమంత్రి స్థానంలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరో కలడానికి లేదనేలాగా ఉంటుంటా ఎవరన్నా ఎప్పుడన్నా వెళ్ళి కలవగలిగే పరిస్థితి ఆవిడ దగ్గర ఉంటుంది. అది కాకుండా ప్రజల దగ్గర కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు. మీరు వైఎస్ఆర్సీపీలో మిగతా మంత్రులతో పోలిస్తే తానేటి వంత గారిని అవతల అపోజిషన్ తిట్టేవారు కూడా ఎవరు ఉండరు. రీజన్ ఏంటంటే ఎవరిని విపరీతంగా కోప్పడే తత్వం ఆవిడది కాదు. సో చాలా సౌమ్యంగా ఉంటారు ఆవిడ. మనం ఆవిడ చేసిపోతే నియోజకవర్గంలో కూడా ఎంతమంది ఎన్ని వ్యతిరేక మాటలు మాట్లాడినా ఆవిడ నవ్వుకుంటూ పనిచేసుకోదు. సో అది ఆవిడకున్నటువంటి అడ్వాంటేజ్. ఇంకా తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి 2019లోనే జవహర్ని తప్పించి అనితకి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ మహిళలు నిలబెట్టారు, మళ్ళీ మహిళలు నిలబెడితే బాగుండదు నిలబెట్టారు. సో అనిత చిత్తుగా ఓడిపోవడం, మళ్ళీ జవహర్ సీన్లోకి రావడం, జవహర్ గారు కూడా మాజీ మంత్రి, సో ఆయన మళ్ళీ సీన్లోకి రావడం, మళ్ళీ ప్రయత్నించడం, మొన్న మళ్ళీ రైతుల పాదయాత్రలో చిన్న రభస జరగడం, చంద్రబాబు వచ్చినప్పుడు గొడవ జరగడం, చంద్రబాబు ముందే చిన్న ఇబ్బందిపరమైన పరిస్థితికి ఏర్పడడం, మళ్ళీ జవహర్ సీట్ లేదని కన్ఫర్మ్ చేయడం, ఈ పరిస్థితిలో ఒకవేళ జనసేన పార్టీ ఎవరికి ఇస్తుంది కొవ్వూరు సీటు అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే ఏ సర్వే ప్రకారం చూసినా కొవ్వూరు వైఎస్ఆర్సీపీ టికెట్, వనిత గారి కన్ఫర్మ్ టికెట్. ఏదన్నా ఛాన్సెస్ ఉండి మారిస్తే గోపాలపురం మార్చాలి తప్ప 2024లో ఆవిడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అయితే కన్ఫర్మ్. 2014లో పోటీ చేయడం, ఓడిపోవడం, మళ్ళీ అదే పార్టీలో నిలబడడం, ఎమ్మెల్యేగా గెలవడం, రెండుసార్లు మంత్రి పదవి చేర్చుకోవడం, ఇవన్నీ కూడా పాజిటివ్స్ అనమాట. అంటే అలా పాజిటివ్గా వెళ్ళిపోయింది జర్నీ. మళ్ళీ 2024లో కూడా జనసేన కానీ టీడీపీ కానీ అభ్యర్థులు పోటీలో ఎవరొకరిని తీసుకొచ్చి బరిలో నిలబెడదామంటే పర్మనెంట్ పొలిటీషియన్గా అక్కడ తానేటి వంత గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉందో కింద స్థాయి క్యాడర్ అంతా కూడా ఆమె వెంట ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక డోర్ టు డోర్ కార్యక్రమాల్లో కూడా చాలా ఎక్కువగా పాల్గొనడం, లోకల్ కార్యకర్తలతో ఎక్కువ టచ్లో ఉండడం, అంటే ఒక లైన్ ఆఫ్ మీకు ఒక లైన్ ఆఫ్ నాయకులు తనని వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ బిలో లీడర్షిప్ కానీ క్యాడర్ కానీ అంతా కూడా ఆమె వైపు పూర్తిగా పాజిటివ్గా ఉంది. ఇవన్నీ కూడా రేపు ఆవిడ 24 ఎలక్షన్స్లో ప్లస్ అవుతాయి. అవతల క్యాండిడేట్ని ఎవరు నిలబెడతారో, తెలుగుదేశమా జనసేన లేదా రెండు కలిపి ఎవరు నిలబెడితే అవతల వాడి బలం ఎంత లేదా అవతల వ్యక్తి బలం ఎంత అనే దాని మీద 2024 రిజల్ట్ అయితే ఉండొచ్చు. కానీ
ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో సీరియస్ పొలిటీషియన్ ఎవరన్నా ఉంటే అది తానేటి వనిత గారు అన్న విషయం మనం 100% ఒప్పుకొని తీరాల్సిందే. సో ఇది కొవ్వూరు నియోజకవర్గం పరిస్థితి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.